జో జీతా ఓ సికిందర్, ఎవరు ఆ సమయంలో అవును చట్టరీత్యా మీకు పత్రాలు ఉంటే అది కేసులు నడుస్తాయి, అవి అవి ఎట్లాగో ఉంటుంది. కాబట్టి ఇంకా మూడో మాట చాలామంది అంటున్నది ఏంటంటే, ఇప్పుడు రోజా కూడా అంటుంది, మీరు ఇందాక చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా షర్మిల నడుస్తుందని. ఈ వారం రోజులు షర్మిల మాట్లాడిన తీరు, ఆమె దూకుడు, ఆమె ధాటి, అవన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆమె చంద్రబాబు చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో వినే మనిషి అని అనుకోని ఉంటే నేనైతే అలా అనుకున్నా. ఆమెకు తన తన సొంతమైన ఆలోచనలు, తన సొంతమైన ఆకాంక్షలు, ఆశలు, అభిలాషలు, ఆశ నిరాశలు ఏవో ఉన్నాయి. అవును, తప్పకుండా అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతాయని ఆమె అనుకున్నవి కొన్ని జరిగినట్టుగా లేవు. అది తప్పకుండా జగన్ వాటిని ఆయన లాక్ చేసేసుకున్నాడు. తను ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబం నుంచి ఇంకెవరు వద్దు, వస్తే మళ్ళీ ఆయన అంచనా రైటా తప్ప అది కుటుంబానికి సంబంధించిన అంశం. కాబట్టి ఆమె ఈ కార్డును మరీ ఎక్కువగా ప్లే చేస్తే అదేం పెద్ద పనికిరాదు. సాక్షిలో నిజంగా సమస్య ఉంటే ఇన్ని రోజులు ఎందుకు, ఆ ఇంటర్వ్యూ నేను చూసి కూడా మూడేళ్ళు అయింది ఇప్పటికి. మరి మూడేళ్లలో ఏం జరిగింది, కేసు ఏ దశలో ఉంది, అది బహిరంగ సభల్లో మాట్లాడడం ద్వారా ఏమాత్రం కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు, లేకపోతే అక్కడ పరిష్కారం కాదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నారా అంటే. ఇప్పటి వరకు కూడా సాక్షి ఆవిడ టార్గెట్ చేయలేదు, విమర్శించలేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆవిడ కూడా ఏమైందంటే, ఇప్పుడు అదే ఆ ఊరికి ఊరు అందూరము, ఆ ఊరికి ఊరు అందూరము, అది విసనగాలతో నేను ఇట్టంటే తలుపు చక్కతో నేను ఇట్టంటేనని, అది మీరు మీరు ఎప్పుడైతే చేశారో అప్పుడు అందేనా, అది కూడా గమనించాను. ఎందుకంటే మనం కంటిన్యూస్గా రంగంలో ఉన్నాం కాబట్టి. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టిన తర్వాత మాకు అంత ఆసక్తి లేదు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వదిలేసిన తర్వాత కూడా సాక్షి ఆమె మాట్లాడిన వాటికి, ఆమె అరెస్టులు వాటికి ఎంతో కొంత స్పేస్ ఇస్తూ ఒక పద్ధతి పాటిస్తూ వచ్చింది.